చిట్యాల ఐలమ్మ 126వ జయంతి వేడుకలు రుద్రంగి రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జెడ్పీటీసీ గట్ల మీనయ్య, ఉప సర్పంచ్ భైర గంగమల్లయ్య, రజక సంఘం సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తెలంగాణ వీరవనిత, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి ప్రధాత, రజాకాలకు వ్యతిరేకంగా ఒంటరిగా నిలబడి లక్షల ఎకరాలు పేద ప్రజలకు పంచిన ఐలమ్మ జయంతి ఉత్సవాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం గొప్ప విషయమని అన్నారు. అలాగే స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్ఐ బొజ్జ మహేష్ ఆధ్వర్యంలో చిట్యాల ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు గంగం మహేష్, తర్రి మనోహర్, మంచి రాజేశం, చేప్యాల గణేష్, గొల్లెం నర్సింగ్, మ్యాకల రాజేందర్, రజక సంఘ సభ్యులు పాల్గొన్నారు. మండల కేంద్రంలో చిట్యాల ఐలమ్మ గారి జయంతి వేడుకలను రజక సంఘం ఆధ్వర్యం లోపల ఘనంగా నిర్వహించడం జరిగింది. ఇటువంటి వీర నారి యొక్క స్ఫూర్తిదాయకంగా తీసుకొని రేపు రానున్న రోజుల్లో మన పిల్లలకు వారిని వారు చేసిన వారు వారు పోరాడిన విధానాన్ని వివరిస్తే వాళ్ళ కూడా ఒక వాళ్ళకు ఒక సంకల్పం అనేది కలుగుతుంది. కాబట్టి వీరి యొక్క చరిత్రను ప్రతి ఒక్కరికి వివరించే విధంగా ప్రతి ఒక్కరు మీ కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలకు వివరించాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున పేద ప్రజల కోసం పోరాటం చేసినటువంటి తెలంగాణ వీర వనిత చాకల ఐలమ్మ గారు పేద ప్రజల కోసం, పీడిత ప్రజల కోసం, భూమి కోసం, భుక్తి కోసం పనిచేసినటువంటి ఆనాటి రజాకారులతోటి పోరాడినటువంటి వీర వనిత, తెలంగాణ సాయుధ పోరాటంలో కూడా పాల్పంచుకున్నటువంటి వనితగా మనం ఆమెని కీర్తించవచ్చు. ఎందుకంటే ఆమె యొక్క పోరాటాన్ని నేటి యువతకు కానీ నేటి మన విద్యార్థి లోకానికి మన పిల్లలకు కూడా ఆమె చరిత్రని చెప్పవలసిందిగా తెలుపుకుంటూ, రంగి మండల కేంద్రంలో రజక సంఘం ఆధ్వర్యంలో చిట్యాల ఐలమ్మ 126వ జయంతి మరే ఘనంగా ఈరోజు నిర్వహించుకోవడం జరిగింది. ముందుగా రజక సంఘ సోదరులకు పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞత తెలుపుకుంటూ, మరి చాకలి ఐలమ్మ తెలంగాణ సాయుధ పోరాటంలో నిజం పాలన నిరంకుశత్వానికి మరి పేద ప్రజల కోసం, భూమి కోసం, భుక్తి కోసం, వారి హక్కుల కోసం పోరాడిన వీర వనిత, మరే వారిని ఈరోజు గుర్తించుకొని స్మరించుకోవడం అనేది చాలా గొప్ప విషయం.